తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైంది భారతీయ జనతా పార్టీ. రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా సమస్యల్ని పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇక జయశంకర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కదిలి వచ్చి ఇక్కడ రైతు దీక్షలో పాల్గొన్నారు. ఇక దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, మాది రైతు ప్రభుత్వం, రైతులను రాజులను చేస్తాం, వ్యవసాయాన్ని పండుగ చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను ఎందుకు విస్మరిస్తుంది అంటే ఏమని చెప్తారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము 2018 సంవత్సరంలో ఎలక్షన్ల కంటే ముందు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీలను అన్నింటిని కూడా విస్మరించింది. ఏకకాలంలో రైతు రుణమాఫీ అని చెప్పినటువంటి ప్రభుత్వము ఈరోజు కూడా విడతల వారీగా మేము రుణమాఫీ చేస్తామని చెప్పుకుంటా కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటా ఇవాళ రైతుల కళ్ళల్లో మన్ను కొడుతూ ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు రైతులకు సంబంధించినటువంటి అనేక సబ్సిడీలను ఇవాళ తొలగించింది, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫసల్ బీమా పథకం ఏదైతే ఉందో ఎందుకు అమలు చేయడం లేదు? ఈ రోజటికి ఇవాళ 2 లక్షల మంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమాకి అర్హులైనటువంటి రైతులు ఉన్నారు. కానీ కేవలము రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ మ్యాచింగ్ గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం కట్టినటువంటి డబ్బులకు మ్యాచింగ్ గ్రాంట్ కట్టని కారణంగా ఇవాళ 2 లక్షల మంది రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఫసల్ బీమాకి నోచుకోకుండా పోతా ఉన్నారు. మరి ఇవాళ ఆ రైతులకు ఎవరు సమాధానం చెప్పాలి? కేంద్రం నుంచి వస్తున్నటువంటి అనేక సబ్సిడీలను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అమలు చేస్తలేదు. ఇవాళ వరి వేస్తే ఉరి అన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఎంతో ఏదైతే అన్ని రైతు పండించినటువంటి చివరి గింజ వరకు ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఎఫ్సీఏ ద్వారా కొంటా ఉంది. ఇవాళ ఐకేపీ సెంటర్లలో అమాలీలకు ఇచ్చేటువంటి కూలీల దగ్గర నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము అమాలీ డబ్బుల్ని కూడా ఇవాళ కొట్టేస్తూ రైతులకు అందిస్తలేదు అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందో మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా భూ సమస్యల పరిష్కారం విధేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ను ప్రారంభించింది. సమస్యలు పరిష్కారం కాకపోగా రైతురాలందరూ కూడా మరి కోట్ల చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి, 2 లక్షలకు పైగా ఈరోజు మరి కంప్లైంట్ ఉన్నటువంటి పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? టీఆర్ఎస్ నాయకత్వము ముఖ్యంగా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయం కారణంగా ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు కానివ్వండి సామాన్య ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలను ఇవాళ విఆర్ఏల మీద, విఆర్ఓల మీద, ఫీల్డ్ అసిస్టెంట్ల మీద దులిపి ఆయన వాళ్ళ మీద పెట్టి ఆయన చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ పోడు భూముల సమస్య తీరుస్తా అని చెప్పింది కేసీఆర్ గారు. కానీ ఇవాళ పోడు భూములు ఎవరికైతే రైతులకు ఇవాళ పట్టాలు చేయాల్సినటువంటి అవసరం ఉందో పోడు భూములు అన్నింటినీ కూడా ఇవాళ ధరణి పోర్టల్ ఉండేటువంటి సమస్యలను అన్నింటినీ కూడా నేను లోకల్ ఎమ్మెల్యేలకు అప్పచెప్తా ఉన్నా. లోకల్ ఎమ్మెల్యేల దగ్గరికి రైతులు పోవాలి. ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పోడు భూమి సమస్యలు కానివ్వండి, ధరణి పోర్టల్ సమస్యలు కానీ ఏ ఉన్నా కూడా మీరు లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఆయన తీరుస్తాడు అని చెప్తా ఉన్నారు. అంటే ఇవాళ ప్రజల్ని అందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇవాళ మా ప్రభుత్వం చెప్పినట్టు ఇంటేనే, మా నాయకులు చెప్పినట్లు చేస్తేనే ఇవాళ మీకు పనులు జరుగుతాయి, లేకపోతే పనులు జరగవు. ఇవాళ అధికారులు ఎందుకున్నారండి? వ్యవసాయ శాఖ అధికారులు ఎందుకున్నారు? రెవెన్యూ అధికారులు ఎందుకున్నారు? కలెక్టర్లు ఎందుకున్నారు? వీళ్ళందరూ ఎందుకున్నారు? ఇవాళ వాళ్ళు భూముల సమస్యలు వారు తీరుస్తారా? ఎమ్మెల్యే తీరుస్తాడా? ఇవాళ ఏ విధంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఏ విధంగా ధరణి పోర్టల్లో ఉండేటువంటి సమస్యలు ఉండేటువంటి వాళ్ళని అందరినీ కూడా, ఆ తర్వాత పోడు భూమి రైతులను అందరినీ కూడా ఎమ్మెల్యే దగ్గరికి పోయి నీ బాంచనని కాలు పట్టుకోమని ఎట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవాళ ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తూ ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవైపు భారతీయ జనతా పార్టీ మీరు అందరూ కలిసి ఇక్కడ కార్యకర్తలంతా నాయకులంతా కలిసి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సమస్యలు, రైతుల సమస్యలు పరిష్కరించట్లేదని మీరు చెప్తున్నారు. ఒకవైపు రాష్ట్ర సమితి టీఆర్ఎస్ రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్గా మారి అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది, దీన్నే విధంగా చూడొచ్చు? తన సొంత ఇంట్లో చేసుకునేలాయనే సొంత తల్లికి గాజు తెచ్చినట్టు పిన్నమ్మకి ఏం చేశారన్నట్టుగా మన తెలంగాణలో సామెతలు ఉన్నాయి. ఇవాళ మన రాష్ట్రంలో రైతులు పట్టించుకోలేనటువంటి కేసీఆర్ గారు దేశం మొత్తంలో ఏ విధంగా పట్టించుకుంటాడని. ఇవాళ రాకేష్ టికాయత్ అనేటువంటి రైతు నాయకుడిని తీసుకొని వచ్చిర్రు, అది ఏ విధంగా ఫ్లాప్ అయిందో మనం అందరం కూడా చూసినాం. ఇవాళ దేశమంతా నేనే తిరుగుతా అని చెప్పేసి పంజాబ్కి పోయి అక్కడుండేటువంటి రైతులకి చెక్కులు ఇచ్చొచ్చిండు, ఆ చెక్కులు ఏ విధంగా బౌన్స్ అయినాయో కూడా మనం అందరం కూడా పేపర్లలో చూస్తూ ఉన్నాం.
ఇవాల టిఆర్ఎస్ పని అయిపోయింది టిఆర్ఎస్ ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేము అని చెప్పేసి ఇయాల కేసీఆర్ డిసైడ్ అయ్యిండు కాబట్టి మళ్ళొక కొత్త దుకాణం తెర్చుకున్నాడు ఇయాల టిఆర్ఎస్ అని గ్రామాలకు పోతే ఇవాల ప్రజలు తరిమికొట్టే పరిస్థితి ఉన్నది ఇవాల ఎక్కడ కూడా గ్రామాలల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులని ఇవాల నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవాల కొత్త రంగు పూసుకొని ఇయాల బిఆర్ఎస్ అని చెప్పేసి ఇయాల దేశమంతా ఇక తెలంగాణలో దోసుకున్నది సరిపోయింది ఇయాల దేశాన్ని దోసుకునేటువంటి పండ్ల కేసీఆర్ బట్టు ఓకే మరోవైపు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట మరి తెలంగాణ రాష్ట్రానికి అంటే అందించినటువంటి సంక్షేమ ఫలాలు రైతులకు సంబంధించినటువంటి సంక్షేమ ఫలాలు మా రాష్ట్రానికి కూడా అందించాలంటూ మిగతా రాష్ట్రాలు ఏవైతే మధ్యప్రదేశ్ రాజస్థాన్ వేరే వేరే రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటున్నట్లు చెప్తున్నారు దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ రైతులకు ఏం సంక్షేమ ఫలితాలు అందిస్తుందో చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వము రైతులను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఎరువులకి 90,000 కోట్ల రూపాయల సబ్సిడీ ఇవాళ దేశం మొత్తంలో ఉండేటువంటి ఎరువులకి 90,000 కోట్ల రూపాయల సబ్సిడీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి హామీ ఏంటిది ఎరువులని నేను ఫ్రీగా ఇస్తా యూరియా ఫ్రీ ఇవ్వడానికే నేను పుట్టినా అన్నటువంటి కేసీఆర్ గారు మరి ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేదు ఇవాళ యూరియా పైన 261 రూపాయి సబ్సిడీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకుంటా 266 రూపాయలకు రైతులకు యూరియా ఇస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది కదా ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధరకి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కల్పుతలేదు నువ్వు నిజంగా రైతు పక్షపాతివే అయితే రైతుల గురించి నీకు ఆలోచన ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధర ఇవాళ వరకు 2,060 రూపాయల మద్దతు ధర ఉన్నది దానికి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కల్పుతలేదని మేము ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫసల్ బీమాను ఎందుకు అమలు చేస్తలేవు ఇవాళ కేసీఆర్ గారికి ఎందుకు ధైర్యం లేదు ఒక ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో ఉండేటువంటి రైస్ మిల్లర్లకు అందరికీ ఎందుకు ఒక హుకుం జారీ చేస్తలేరు ఇవాళ మీరు రైతులను కనుక పీడిస్తే ఇవాళ ఐకేపీ సెంటర్లలో ఆల్రెడీ తాలు కానీ మాయిశ్చర్ కానివ్వండి అన్నీ చూసే అక్కడ అన్నీ జరిగిన తర్వాతనే అవి మిల్లు దగ్గరకు పోతున్నాయి మీరు మిల్లు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా రైతును ఎందుకు పీడిస్తూ ఉన్నారు ఎందుకు క్వింటల్కి 5 కిలోల నుంచి 10 కిలోల వరకు తరుగు తీస్తూ ఉన్నారు ఈ విధంగా చేస్తే మీ మీద తక్షణమే చర్యలు తీసుకుంటామని ఎందుకు మిల్లర్లని ఇవాళ కేసీఆర్ గారు ఆదేశించలేకపోతా ఉన్నారు ఎందుకు ఆయనకు వచ్చేటువంటి కమిషన్ లాగుతాయనా ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నువ్వు ఎక్కడ రైతుల కోసము ఇవాళ సంక్షేమ పథకాలు తీసుకొచ్చినావు ఎందుకు నువ్వు రైతులకు ఒక క్యాలెండర్ రిలీజ్ చేయలేకపోతున్నావు వరేస్తే ఉరి అని అంటా ఉన్నావు మరి ఏం పంటలు వేసుకోవాలా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల గురించి నువ్వు రైతులకు ఏమైనా చెప్తా ఉన్నాయా ఎందుకు నువ్వు ఊరూర మండలానికి ఒక 7-8 రైతు కేంద్రాలను కట్టినావు ఇవాళ మండలంలో 7-8 రైతు వేదికలు కట్టినావు ఏం పనికి కట్టినావు అవి బూజు బట్టి అందులో గబ్బిలాలు పడతావని ఇవాళ ఆ రైతు వేదికలు అవసరపడాల్సింది రైతులకి కానీ ఇవాళ కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులకి అవి మీటింగ్లు పెట్టుకోవడానికి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జల్సాలు చేసుకోవడానికి ఫంక్షన్లు చేసుకోవడానికి పనిచేస్తున్నాయి కానీ రైతులకి ఎక్కడ కూడా ఉపయోగపడతలేదు ఇవాళ రైతు వేదికలలో రైతులకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా ఈవెన్ అందులో గిడ్డంగులు కానీ ఉపయోగించుకుంటున్నారా రైతులకు సంబంధించిన ఎరువులను అక్కడ పెడతా ఉన్నారా ఇవాళ వ్యవసాయ అధికారులు అక్కడికి పోయి రైతులకు శిక్షణా కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా నిల్ ఏమీ కూడా చేయటం లేదు నాణ్యమైన విత్తనాలను ఏమైనా రైతులకి మీరు అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారా తెలంగాణ మొత్తాన్ని కూడా సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉన్నావు ఇంకేందో వేస్తూ ఉన్నావు ఇవాళ ఎకరానికి 1 కోటి రూపాయలు వచ్చే విధంగా రైతులకి నేను చూపిస్తా ఉన్నావు ఎక్కడ ఇవాళ రైతు దినోత్సవం రోజు కూడా తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బికాజ్ ఆఫ్ కేవలము ఈ నిరంకుశ టీఆర్ఎస్ పాలన కారణంగానే ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు నువ్వు రుణమాఫీ చేస్తలేవు కాబట్టే ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు నువ్వు ధరణి పోర్టల్లో రైతులను ఇబ్బంది పెడతా ఉన్నావు కాబట్టే ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసులోకి పోయి రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ నువ్వు పోడు భూముల సమస్య తీరుస్తలేవు కాబట్టే ఇవాళ ఫారెస్ట్ ఆఫీసర్లు కానీ ఎవరైనా పోడు భూముల దగ్గరికి పోతే ఇవాళ అధికారులకి రక్షణ లేదు అక్కడ ఉండేటువంటి గిరిజన రైతులను కూడా ఇవాళ చెట్లకేసి కొట్టేటువంటి పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో నీవు కేవలం నీ కుటుంబం యొక్క సంక్షేమము ఆ తర్వాత నీ కుటుంబంలో ఉండేటువంటి మనుషులను కేసుల నుంచి ఎట్లా బయటికి తీసుకురావాలనే ఆలోచనే తప్పితే ప్రజల గోస నీకు పడతలేదు కేసీఆర్ ఇవాళ ఈ తెలంగాణలో ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ప్రజలందరూ కూడా చైతన్యవంతం అవుతూ ఉన్నారు తెలంగాణలో ఖచ్చితంగా రామరాజ్యం రావాలి అంటే
డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన రోజే డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి వాళ్ళ ప్రజలు ఇవాల నమ్మకంతో కూడుకొని ఉన్నారు ఇవాల కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఎక్కడ కూడా దేశంలో లేదు రాష్ట్రంలో లేదు వాళ్ళ అంతర్గత కలహాలతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ సచ్చుబడిపోయింది ఇవాళ నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో లేదు ఇవాళ ప్రజలకు ఏం చేయగలుగుతాం అనేటువంటి చెప్పుకునేటువంటి శక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా గత ప్రభుత్వాలను మనం చూసినాం మొత్తం స్కామ్లమయంలో కాంగ్రెస్ పార్టీ కూరుకుపోయింది కాబట్టే ఏ టు జెడ్ అన్ని స్కామ్లు కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టే ఇవాళ దేశంలో కాంగ్రెస్ హటావు అనేటువంటి నినాదంతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టిరు దేశం మొత్తంలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశానికి శ్రీరామ రక్ష అని నమ్మిండ్రు కాబట్టే ఇవాళ నరేంద్ర మోడీ గారిని ఇవాళ మళ్ళొకసారి గెలిపించబోతా ఉన్నారు దేశ ప్రజలు మొత్తానికి బిఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే మరి ఏదైతే ఉపాధి హామీ పథకంలో నిర్మించుకున్నటువంటి రైతు కళ్ళాలకు సంబంధించి వడ్ల కళ్ళాలకు సంబంధించి మరి ఆ 151 కోట్లను మళ్ళీ వాపస్ తిరిగి ఇవ్వడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు మరి తాజాగా ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి మరి స్వరాష్ట్రంలో ఒక ప్రభుత్వ పార్టీ కూడా ఇట్లా ధర్నాలు చేయడం ఎట్లా చూస్తారు మరి ఆ కళ్ళాలకు సంబంధించి మీరేం చెప్తారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులను దారి మళ్ళిస్తూ ఉందో మనం అందరం కూడా చూసినాం నిన్నటికి నిన్న ఇవాళ పేపర్లలో కూడా చూసినాం 14th 15th ఫైనాన్స్ ద్వారా ఏదైతే గ్రామ పంచాయతీలుగా డైరెక్ట్గా వస్తున్నటువంటి నిధుల్ని రాత్రి 2 గంటల వ్యవధిలోనే మొత్తాన్ని ఏ విధంగా దారి మళ్ళించిండ్రు ఇవాళ 15th ఫైనాన్స్ నిధులు కేవలము గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రావాల్సినటువంటి నిధులను ఏ విధంగా దారి మళ్ళించిండ్రు రాత్రికి నిధులన్నింటినీ కూడా ఇవాళ పాత కరెంటు బిల్లుల బకాయిల పేరు మీద ఆ తర్వాత గ్రామ పంచాయతీలకు ఉన్నటువంటి ట్రాక్టర్ల యొక్క ఏవైతే కట్టాల్సినటువంటి డబ్బుల పేర్ల మీద ఇవాళ దారి మళ్ళించారు ఇవాళ కేంద్రం ఇస్తున్నటువంటి అనేక పథకాలని ఈ విధంగా ఆ డబ్బుల్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళిస్తూ ఉంది ఇవాళ ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చిందో కేంద్ర ప్రభుత్వం యొక్క కళ ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఉండాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క కళ 2 లక్షల ఇండ్ల కోసము రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు పంపిస్తే ఇవాళ ఇక్కడ ఇండ్లు కట్టకుండా ఏ విధంగా డబ్బుల్ని దారి మళ్ళించి డబుల్ బెడ్రూమ్ పేరు మీద ఏ విధంగా ప్రజల్ని మోసం చేసిరో మనం అందరం చూసినాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది కాబట్టే ఇవాళ కేంద్ర ప్రభుత్వం లెక్కలు అడుగుతూ ఉంది లెక్కలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది ఇవాళ ప్రజల సొమ్ముకి అజమాయిషిగా భారతీయ జనతా పార్టీ ప్రవర్తిస్తూ ఉన్నది కానీ ప్రజల సొమ్ముని దోచుకునే వ్యవస్థలో ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రవర్తిస్తూ ఉన్నది ముఖ్యంగా రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి రోజుల్లో ఎట్లా అండగా ఉండబోతుంది వారి సమస్యలపై ఎట్లా పోరాడబోతుంది మరి ఒకవేళ ముందస్తుగా ఎన్నికలు కనుక వస్తే వాటిని ఎట్లా తట్టుకోబోతుంది కార్యాచరణ ఎట్లా ఉంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏ రోజు ఎలక్షన్లు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇవాళ ప్రజలందరూ కూడా ఎలక్షన్ల కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు ఒకసారి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావాలి మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఉచిత విద్య ఉచిత వైద్యం ఏదైతే ఉందో ఖచ్చితంగా మొదటి సంతకం దానిపైనే ఉంటుందని చెప్పేసి వారు చెప్పారు ఖచ్చితంగా ఆ మాట మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో గడప గడపకు చేరాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి ప్రజలు కూడా విశ్వసిస్తూ ఉన్నారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ యొక్క నిరంకుశ పాలనని ఇవాళ అనగదొక్కాల టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ కుటుంబాన్ని ఏవైతే ఉందో కల్వకుంట్ల కుటుంబం జైలుకు పోవాలా వాళ్ళ యొక్క అవినీతి భండారం బయటపడాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది ఇవాళ తెలంగాణలో ఇంకా ఏ పార్టీని గెలిపించినా ఏ ఇండిపెండెంట్ని ఎవరిని గెలిపించినా కూడా వాళ్ళందరూ కూడా వలస కార్మికులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇవాళ ఈ పార్టీలో గెలిచి మళ్ళా టీఆర్ఎస్ పార్టీలోకి పోవడం ఇవాళ మనం భూపాలపల్లిలో మనం చూసినాం ఆల్రెడీ కూడా రమణారెడ్డి గారు అభివృద్ధి కోసమే అని చెప్పేసి ఇవాళ నేను కాంగ్రెస్లో గెలిచినా కానీ అభివృద్ధి నేను టీఆర్ఎస్లోకి పోతేనే అభివృద్ధి అవుతుందని చెప్పేసి చెప్పి పోయిరు కానీ ఒక గోరుకొత్తపల్లి మండలాన్ని కూడా సాధించుకోలేకపోయినటువంటి దుస్థితిలో ఇవాళ మన ఎమ్మెల్యే ఉన్నాడు ఇవాళ మునుగోడుల ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేస్తే అక్కడ గట్టుప్పలు కొత్త మండలం వచ్చింది కానీ మన భూపాలపల్లిలో అభివృద్ధి కోసం అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి మారినటువంటి ఎమ్మెల్యే గారు మాత్రం మన గోరుకొత్తపల్లి మండలాన్ని అడకెక్కిచ్చారు ఇవాళ ప్రజలు ఈ నాయకుల పట్ల కాంగ్రెస్ కానివ్వండి టీఆర్ఎస్ నాయకుల పట్ల విశ్వాసాన్ని కోల్పోయినరు ఇవాళ భారతీయ జనతా పార్టీ అయితేనే
ఏదైతే మన మనసులో ఉండేటువంటి మాటలు అసెంబ్లీలో మాట్లాడగలిగేటువంటి సత్తా కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులకే ఉంటది ఆ నిజాయితీ భారతీయ జనతా పార్టీలోనే ఉంది ఖచ్చితంగా ఇవాల కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా పతకాలు భూపాలపల్లికి రావాలి అన్న భూపాలపల్లి ప్రజల యొక్క గొంతును అసెంబ్లీలో వినిపించాలి అన్న అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి పూర్తిగా ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు ముఖ్యంగా భూపాలపల్లికి సంబంధించి ఇవాల సింగరేణి ఏదైతే ఉందో డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారు మొన్న రామగుండం వచ్చినప్పుడు చెప్పిరు సింగరేణిని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని ప్రైవేటీకరణ చేస్తలేము అని చెప్పినా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అబద్ధాలను ప్రచారం చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం ఇవాళ 51% ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము 49% ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మేము ఏ విధంగా కూడా సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం లేదు అని నరేంద్ర మోడీ గారు దేశ మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి అందరూ కూడా నరేంద్ర మోడీ గారి మాటను విశ్వసిస్తా ఉంటే ఇవాళ అది తప్పు అని ఇవాళ తప్పుడు ప్రచారాలకి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పూనుకుంటా ఉంది ఇవాళ ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మరి స్వరాష్ట్రం సాధించిన తర్వాత కూడా మరి రైతాంగం అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నది కాబట్టి మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అదేవిధంగా తాము ధర్నాలు చేస్తున్నామంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి చెప్తూ ఉన్నారు ఇక ఇప్పటికే మరి బీఆర్ఎస్గా జాతీయ రాజకీయాల్లో కథ మోపినటువంటి నాయకులు సీఎం కేసీఆర్ మరి ఇక్కడ స్వరాష్ట్రంలో రైతులకు ఏం చేశారో ముందుగా చెప్పాలని కీర్తిరెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు జయశంకర్ జిల్లా కేంద్రం నుంచి వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్ ఆర్బీ న్యూస్.